సో ఇంత ప్రమాదం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క గాడిద కొడుకు కూడా నిజం చెప్పడు, ప్రజలు చూపించరు. ఆయన కొడుకులు ఎవ్వడు పోయినా అక్కడికి పంపిస్తారు. ఆ టీఆర్ఎస్ వాడు లుచన లవంగన లోపలగాడ పైరవి కాల వాడు పిక్ ప్యాకెట్ అనా లేకపోతే దొంగన వాడు జైలు దొంగతనం చేస్తాడా జేబులు కొట్టేస్తాడా ఏ గాడిద కొడుకు టీఆర్ఎస్ వాడునా సక్క ప్రాజెక్ట్ కార్డు పంపిస్తుంది. వాళ్ళు రెండు సార్లు ఇక్కడ ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే నేను ఇక్కడ ఉన్నా నేను ప్రజెంట్ ఎంపీని నేను ఈ ఊరో ఎప్పుడు మేము పోతామన్నా పోలీసులు పెట్టి పట్టి ఈడ్చుకోవచ్చు చూడండి ఇవ్వచ్చు ఎదుడి దెబ్బలు. ఇప్పుడేమో ఈ పరిస్థితి కల్పించి మమ్మల్ని ఈడ్చుకోవచ్చు కొట్టి అంటే ఒక ఎంపీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.